ఈ దసరాకి ప్రేక్షక దేవుళ్లకు విజువల్ ఫెస్ట్ సిద్ధంగా ఉంది. ఇరువురు అగ్రహీరోల సినిమాలు నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నాయి. ఈ రెండు సినిమాలపై 300 కోట్ల బెట్టింగ్, ఐ మీన్ బిజినెస్ సాగుతోంది. ఆ మేరకు పంపిణీదారులు బయ్యర్లు భారీగానే పెట్టుబడులు పెట్టారు. ఇక ఈ రెండు సినిమాల పేరు చెప్పుకొని సునాయాసంగా 600 నుండి 700 కోట్ల మేర బాక్సాఫీస్ వసూళ్లు సాధించాల్సిందన్న విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ రెండు సినిమాల మధ్య ప్రమోషనల్ వార్ భీకరంగా నడుస్తోంది. అప్పట్లో ఎన్టీఆర్ జై లవ కుశ టీజర్ సాధించిన డిజిటల్ వ్యూస్ని మహేష్ స్పైడర్ డిజిటల్ వ్యూస్ అధిగమించాయి. రికార్డుల్లో ఈ రెండు టీజర్లు ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. ఇక లేటెస్ట్గా జై లవ కుశ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్కి 24 గంటల్లో 75 లక్షల మంది వీక్షించారు. అంటే అస్సలు సిసలైన పోటీ మొదలైనట్టే. ఈ నెల 15న వస్తున్న స్పైడర్ ట్రైలర్కి ఇదో సవాల్. మహేష్ ఆ రికార్డును ఛేదిస్తాడా లేదా అన్న క్యూరియాసిటీ నెలకొంది అభిమానులు. ఇక రీసెంట్గా చెన్నైలో స్పైడర్ ఆడియో ఈవెంట్, హైదరాబాద్లో జై లవకుశ ట్రైలర్ ఈవెంట్ పెద్ద సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ నెల 15న హైదరాబాద్లో జరగనున్న స్పైడర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పైన ఆసక్తి నెలకొంది. పండగ వేళ ఎన్టీఆర్ మహేష్ అభిమానుల మధ్య వార్ షురూ అయింది. ఈ సన్నివేశం కొత్తగా ఉన్న దసరా బరిలో పందెం పుంజుల తీరునే తలపిస్తుందని చెప్పాలి.